भाजपा अराचकालु पराकाष्ठकु चेरायनी कर्नाटकलो प्रजलु कर्रु काल्चि वातपेट्टिना आ पार्टीकी बुद्धि रालेदनी मुख्यमंत्री केसीआर आग्रहं व्यक्तं चेशारु। दिल्ली विषयंलो केंद्र प्रभुत्वं तेच्चिन आर्डिनेंस्नु वेंटने उपसंहरिंचुकोवालनी डिमांड चेशारु। दिल्लीलो केंद्र प्रभुत्व परिपालनपै केंद्रं तेच्चिन आर्डिनेंस्कु व्यतिरेकंगा मद्दतु कोरुतू दिल्ली पंजाब मुख्यमंत्रुलु केज्रीवाल भगवंत मान मुख्यमंत्री केसीआर्नु कलिशारु। प्रगति भवन्लो वारिकी केसीआर स्वागतं पलिकारु। अनंतरं परिस्थितुलपै मुग्गुरु मुख्यमंत्रुलु चर्चिंचारु। दिल्लीलो रेंडु जातीय पार्टीलनु मट्टी करिपिंचि अद्भुत विजयं साधिंचिन आप सर्कार्नु लेफ्टिनेंट गवर्नर द्वारा वेधिंपुलकु गुरी चेयडं सरिकादन्नारु। केंद्र प्रभुत्व विधानान्नि सुप्रींकोर्टु तप्पुपट्टिना सर्वोन्नत न्यायस्थानान्नि धिक्करिस्तू केंद्रं आर्डिनेंस् तेच्चिंदन्नारु। इंदिरागांधी अमलु चेसिन एमर्जेंसी दिशगा केंद्रंलोनि भाजपा वेल्तोंदन्नारु। अलंकारप्रायमैन गवर्नर् व्यवस्थतो एदो चेयालनि मोदी चूस्तुन्नारन्न केसीआर् त्वरलो देशं मोत्तं कूडा भाजपाकु गुणपाठं चेबुतुंदनि हेच्चरिंचारु। మూడు సార్లు గల పాపులర్ ఓటు తక్కువ ఓటుతో గెలవలే అరవింద్ కేజ్రీవాల్ గారు మూడు సార్లు కూడా అద్భుతమైనటువంటి రెండు జాతీయ పార్టీలను మట్టి కరిపించి బ్రహ్మాండమైన మేయాటితోని గెలిచిండ్రు. అక్కడ ఒక ఎల్జీని తెచ్చి లెఫ్టినెంట్ గవర్నర్ ను గెలిచిన ప్రజాస్వామ్య ప్రభుత్వం నెత్తిన పెట్టి వాళ్ళకు ఊపిరాడకుండా చేసి పనిచేయకుండా చేసి అనేకమైన దుర్మార్గ చర్యలకు పాల్పడుతుంది. చివరికి గతి లేక సుప్రీంకోర్టును ఆశ్రయించి ఢిల్లీ గవర్నమెంట్ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే సుప్రీంకోర్టు లార్జర్ బెంచ్ ఫైవ్ మెంబర్ జడ్జి ఉన్నటువంటి చీఫ్ జస్టిస్ తో బెంచ్ స్పష్టమైన ఆదేశం ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వ కిందనే అధికారులందరూ పనిచేయాలి. వాళ్ళ ట్రాన్స్ఫర్స్ కానీ మంచి కానీ చెడ్డ కానీ వాళ్ళ నియంత్రణ కానీ ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం చేతిలోనే ఉండాలి. నాట్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గవర్నర్ అని చాలా స్పష్టంగా ఆదేశించారు. దాన్ని అమలు చేయకుండా ఒకటి గెలిచిన ప్రభుత్వాన్ని పనిచేయకపోవడమే అరాచకం. దాని మీద ఎల్జీని తీసుకొచ్చి కూర్చోబెట్టడం మరింత నియంతృత్వ వైఖరి. చివరికి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇస్తే ఆ సుప్రీంకోర్టును జడ్జిమెంట్ కూడా కాలరాసే విధంగా చాలా భయంకరంగా ఒక ఆర్డినెన్స్ తెచ్చినారు. అది మరీ దుర్మార్గం. అంటే చివరికి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా అతిగతి లేకపోతే ఎమర్జెన్సీ రోజులు గుర్తుకొస్తున్నాయి. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా నరేంద్ర మోడీ గారు బీజేపీ నాయకులు గొంతు చించుకొని మాట్లాడతారో ఎగ్జాక్ట్ ఇదే జరిగింది కదా. ఎమర్జెన్సీకి ముందు అలహాబాద్ హైకోర్టు జడ్జిమెంట్ తర్వాత ఆ జడ్జిమెంట్ నలిఫై చేస్తూ రాజ్యాంగ సవరణ చేసినారు. సేమ్ ఇదే మాటలు. ఆనాడు జయప్రకాష్ నారాయణ గారి నాయకత్వంలో మహామహా పవర్ఫుల్ గా ఉన్నటువంటి ఇందిరాగాంధీ అనుకున్నటువంటి ఇందిరాగాంధీ గారిని గిల్లి పాడేసింది దేశం. ఒక లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ యొక్క పిలుపు అందుకోరు. అట్లాంటి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. మళ్ళీ ఎవరైతే గెలిపించినారో ఇందిరాగాంధీ గారి పేరు జనతా పార్టీని వాళ్ళు తప్పులు చేస్తే మళ్ళీ వాళ్ళని గెలిపడేసి మళ్ళీ ఇందిరాగాంధీ గారిని గెలిపించినారు. సో ఇండియా రియాక్ట్స్ యాజ్ అండ్ వెన్ దెర్ ఇస్ సంథింగ్ రాంగ్. వి డిమాండ్ ది ప్రైమ్ మినిస్టర్ టు విత్డ్రా ద ఆర్డినెన్స్ యువర్ సెల్ఫ్, ఆర్ ఎల్స్ వి విల్ ఆల్ సపోర్ట్ శ్రీ అరవింద్ కేజ్రీవాల్ జీ, విల్ స్టాండ్ బై హిమ్. ఆర్డినెన్స్ ను ఓడించడానికి ఖచ్చితంగా లోక్సభలో రాజ్యసభలో మాకున్న శక్తి అంతా ప్రయోగించి ఆర్డినెన్స్ ను ఫెయిల్ చేస్తాం, పాస్ కాకుండా చేస్తాం. కాబట్టి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి విత్డ్రా ద ఆర్డినెన్స్ యువర్ సెల్ఫ్ అనేసరి డోంట్ మేక్ అన్ ఇష్యూ. లెట్ ద గవర్నమెంట్ లీవ్, లెట్ ద గవర్నమెంట్ వర్క్. కొన్ని మంచి పనులు జరిగినాయి ఢిల్లీలో. నేను వెళ్ళినప్పుడు కూడా కేజ్రీవాల్ గారు స్వయంగా నన్ను తీసుకెళ్లి చూపెట్టినారు. అక్కడ మొహల్లా క్లినిక్స్ కానీ, కూల్స్ కానీ, అక్కడ డ్రింకింగ్ వాటర్ సిస్టమ్ కానీ, ఎలక్ట్రిసిటీ రంగంలో కొంత రాయితీలు ఇవ్వడం కానీ, పేదల గురించి నిరుపేదల గురించి అనేక మంచి కార్యక్రమాలు జరిగినాయి. మంచి మంచి పనులు జరుగుతూ ఉన్నాయి. అందుకే పాపులర్ గవర్నమెంట్ కాబట్టి ప్రజలు వన్ నాట్ వన్స్ థ్రైస్ ది గవర్నమెంట్ వాజ్ ఎలక్టెడ్. అట్లాంటి పాపులర్ గవర్నమెంట్ ని చేయడం మంచిది కాదు. ఐ కెన్ సే వితౌట్ ఐవర్ట్ ఆఫ్ డౌట్ ఇట్ ఈస్ ఇన్సల్ట్ టు ది స్టేట్, ది ఢిల్లీ స్టేట్ పీపుల్. ఎక్కడ తీసుకుపోతారండి దేశాన్ని? ఏం చేయదలుచుకున్నారు? ఈ గవర్నర్ లేని ఇదంతా ఏం జరుగుతుంది దేశంలో? గవర్నర్ పిలవడం గవర్నర్ బాధ్యత. ఏది బడ్జెట్ సీజన్ పిలవడం స్టాట్యూటరీ ఆబ్లిగేషన్. 31 మార్చ్ లోపల ఒకవేళ లేని పరిస్థితి ఉంటే, పాస్ అయ్యే పరిస్థితి లేకపోతే వన్ లైన్ చెప్పి రెసిడ్యూరీ పవర్ స్పీకర్ దగ్గర ఉంటాయి. వన్ లైన్ చెప్పి దాన్ని పాస్ చేయకపోతే స్తంభించిపోతుంది వ్యవస్థ. అట్లాంటి వాడి కోసం పెట్టినటువంటి ఒక అలంకారప్రాయమైన గవర్నర్ పోస్టులను నేను బడ్జెట్ నేను పెట్టనియా, బడ్జెట్ పాస్ కానీయా అని ఒక పంజాబ్ గవర్నర్ ముఖ్యమంత్రి గారు మీ ముందే చెప్పారు కదా. సుప్రీంకోర్టు పోయి బడ్జెట్ ప్రవేశపెట్టి ఆర్డర్లు ఇచ్చే దిక్కుమాలిన గవర్నమెంట్ ఎప్పుడైనా చూసినామండి ఇండియాలో? ఇంత దౌర్భాగ్య పరిస్థితి ఉంటుందా? ఇంత సెన్స్లెస్ ఎప్పుడైనా చూసినామా? ఇక్కడ దురదృష్టం ఏంటంటే ప్రజాస్వామ్యం పరిణతి చెందుతున్న కొద్దికి మెచ్యూరిటీ లెవెల్స్ పెరగాలి. డెమోక్రాటిక్ మెచ్యూరిటీ లెవెల్స్ షల్ గ్రో. అట్లాంటిది ఉల్టా రివర్స్ అయిపోయి ఆడవిక రాజ్యంలాగా, పాశవిక రాజ్యంలాగా. నిన్న కాకుండానే కర్ణాటకలో ప్రజలు కర్రుగాల్చి వాద పెట్టారు. వంగి వంగి పర్సీ స్థల మందులు వెనకడిట్లా భూమి దలకడి దండం పెట్టారు. ఆ వంగి వంగి కోతి దండాలు పెట్టినా కూడా తీసి చంపి పడేసారు అక్కడ. దాన్ని చూసినా కనీసం బుద్ధి రావాలి. ఈ పద్ధతి కాదు, మేము చేస్తున్న పని కరెక్ట్ కాదు. ఒక పక్క ప్రజలు తిరస్కరిస్తున్నది అలా కానే లేదు. వచ్చి ఢిల్లీలో ఆర్డినెన్స్ ఇష్యూ చేశారు. ఇది సుప్రీంకోర్టు జడ్జిమెంట్కి వ్యతిరేకంగా. దట్ ఈస్ వాట్ వీఆర్ కండెమింగ్.
దేశంలో భాజపాయేతర ప్రభుత్వాలను పనిచేయనివ్వమనే కేంద్ర ప్రభుత్వ నియంతృత్వ వైఖరికి వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తున్నామని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు. దేశ ప్రధానియే సుప్రీంకోర్టు ఆదేశాలను ధిక్కరిస్తే ప్రజలు న్యాయం కోసం ఎక్కడికి వెళ్లాలని కేజ్రీవాల్ ప్రశ్నించారు. రాజ్యాంగం ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం దేశవ్యాప్తంగా మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికైన ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేంద్రం జారీ చేసిన ఆర్డినెన్స్ ను రాజ్యసభలో ఓడించాలని కేసీఆర్ ను కోరినట్లు తెలిపారు. ఈ బిల్లు ఓడిపోతే రానున్న ఎన్నికల తర్వాత మోదీ సర్కార్ మళ్లీ అధికారంలోకి రాదనే బలమైన సంకేతాలు వెళ్తాయని కేజ్రీవాల్ తెలిపారు. पूरे देश भर में लोग कह रहे हैं कि जिस देश का प्रधानमंत्री सुप्रीम कोर्ट को नहीं मानता, सुप्रीम कोर्ट के आदेश को नहीं मानता, फिर न्याय लेने के लिए लोग कहां जाएंगे? अगर देश का प्रधानमंत्री कहता है कि मैं सुप्रीम कोर्ट के आदेश को नहीं मानता और कानून लाके वो आदेश को पलट देता है, तो फिर तो न्याय के लिए कोई जगह नहीं बच जाती है. कहां जाएंगे फिर लोग न्याय लेने के लिए? फिर तो कोई अंतिम चीज ही नहीं है. वो प्रधानमंत्री जी कहते हैं मैं नहीं मानता सुप्रीम कोर्ट को, ऐसे देश कैसे चलेगा? ये तो बिल्कुल गलत है. अब ये अध्यादेश ला के वापस सारी पावर छीन ली, तो एक तरह से जैसे अभी राव साहब ने बिल्कुल सही बोला, ये अध्यादेश दिल्ली के लोगों का अपमान है, घोर अपमान है. एक तरह से प्रधानमंत्री जी ये कह रहे हैं कि तुम जो मर्जी सरकार चुनो, मैं उसको काम नहीं करने दूंगा. तो दिल्ली के लोगों को चैलेंज कर रहे हैं प्रधानमंत्री मोदी जी कि मैं तुम जो मर्जी सरकार चुनोगे मैं काम नहीं करने दूंगा. और ये बात केवल दिल्ली के लोगों की नहीं है, पूरे देश में हम लोग देख रहे हैं कि अगर किसी राज्य के अंदर लोग नॉन बीजेपी गवर्नमेंट बना देते हैं तो उसको काम नहीं करने देते. या तो तीन तरीके अपनाते हैं, या तो वहां पर एमएलए खरीद लेते हैं दूसरी पार्टी के, सरकार गिरा देते हैं. कितना हमने देखा, कितनी जगह पे देखा, एमएलए खरीद के सरकार गिरा देते हैं, या एमएलए तोड़ लेते हैं, ईडी भेज के सीबीआई भेज के डरा के एमएलए तोड़ लेते हैं, सरकार गिरा देते हैं, या फिर ऑर्डिनेंस ले आते हैं गवर्नर के जरिए, गवर्नर का गलत इस्तेमाल करके सरकार को तंग करते हैं. जैसे आप लोगों के गवर्नर आपके बिल नहीं पास होने देते, काम नहीं करने देते उन लोगों को. तो इस तरह से मैसेज ये है कि अगर कोई भी राज्य के लोग नॉन बीजेपी सरकार बनाएंगे तो हम उसको काम नहीं करने देंगे, सरकार तोड़ देंगे. ऐसे देश नहीं चल सकता. ये तो बहुत खतरनाक स्थिति है पूरे देश के सामने. केवल अपने लिए समर्थन नहीं मांग रहा मैं, देश के संविधान के लिए और देश के जनतंत्र के लिए समर्थन मांग रहा हूं. हमारे जो स्वतंत्रता सेनानियों ने लड़ाई लड़ी थी वो ऐसे भारत के लिए लड़ाई थोड़ी लड़ी थी कि एक पार्टी आएगी सेंटर के अंदर, वो पार्टी बस एक ही पार्टी का पूरे देश के अंदर राज होगा. जिस तरह से आज इन्होंने माहौल बनाया हुआ, फिर तो एक प्रधानमंत्री और 31 गवर्नर बस वो चला लें इस देश को, फिर मुख्यमंत्री बनाने की क्या जरूरत है, फिर चुनाव लड़ने की करने की क्या जरूरत है, फिर तो ये तानाशाही होगी. इस तानाशाही के खिलाफ हम लोग लड़ रहे हैं. राज्यसभा के अंदर जब ये बिल आएगा, राज्यसभा के अंदर बीजेपी के पास मेजॉरिटी नहीं है. बीजेपी के आउट ऑफ 238 एमपीज बीजेपी हैज ओनली 93 एमपीज. बीजेपी के पास मेजॉरिटी नहीं है. मैं फिर से शुक्रिया अदा करता हूं राव साहब का, अगर हम सब लोग नॉन बीजेपी पार्टीज इकट्ठे हो गए तो इस बिल को हम और इसको हम राज्यसभा के अंदर गिरा सकते हैं. और अगर ये बिल गिर जाता है तो पूरे देश के लोगों को विश्वास हो जाएगा कि 2024 के अंदर मोदी सरकार वापस नहीं आ रही है. ये इसका सेमीफाइनल होगा 2024 का. ये कॉन्फिडेंस देगा पूरे देश के लोगों को कि मोदी जी को हराया जा सकता है. तो ये जनतंत्र को बचाने की लड़ाई है, देश की आजादी को बचाने की लड़ाई है.